ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్క ఉదయకాల సమయాన ప్రాతః వేళ సూర్యుడు ఉదయిస్తున్న ఈ అమూల్యమైన శ్రేష్టమైన సమయంలో మనందరం దేవుని సన్నిధిలో చేరిరాటానికి దేవుడు చూయించిన మహాకృపను బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉంటున్నాను. వీళ్ళారా, ఉదయకాలాన మనందరం నిద్ర లేచి మన ప్రభు ముఖాన్ని ఒకసారి చూచినప్పుడు ఆయన మనల్ని చూచి సంతోషించే దేవుడుగా ఉంటున్నాడు. మనం ఆయన బిడ్డలం, మనం ఆయన సొత్తు, ఆయన సంపాద్యం. ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. తండ్రి అని పిలుస్తూ ఉంటున్నాం, నాన్న అని అరుస్తూ ఉంటున్నాం. మన ప్రతి కేక ఆయన వింటూ ఉంటున్నాడు. మన ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉంటున్నాడు. మన ప్రతి మనవి ఆయన సన్నిధికి చేరుతూ ఉంటుంది. ప్రతి ఉదయమున లేచి ఆయనని స్తుతించటం, వేకువనే లేచి ఆయన్ని ప్రార్థించటం మనం అలవాటు చేసుకుంటూ ఉంటుండగా, అవును, ఈ ప్రయాణంలో, ఈ పరిచర్యలో మనము ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రియులారా, చాలామంది మీరందరూ కూడా ప్రార్థన సంబంధించిన విషయాలలో, ప్రార్థనకు సంబంధించిన అనేకమైన ప్రాముఖ్యమైన విషయాలలో మనము అంతకంతకు లోతుకు ఎదుగుతూ ఉంటున్నాం, లోతుకు వెళుతూ ఉంటున్నాం. ఎన్నో అమూల్యమైన సత్యాలు మనం ప్రార్థన గురించి వింటూ ఉంటున్నాం. ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఎన్నో మిగిలి ఉన్నట్టు అనిపిస్తూ ఉంటున్నాయి. ప్రతిదినం క్రొత్తగానే ఉంటుంది దేవుని వాక్యం. దేవుడు ఎంత చక్కగా రాయించాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాయించిన ప్రతి మాట కదా, ఆయన పలికిన ప్రతి మాట ఎంత అమూల్యమైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత అవసరమైనదో. ప్రిలారా, మన దైనందిన జీవితంలో ఆటుపోట్లు, కష్ట నష్టాలు, ఇబ్బందులు, తొందరలు, అబ్బో, వీటన్నిటి మధ్య మన జీవితాన్ని సాగిస్తూ ఉంటుండగా ప్రార్థన అన్న ఒక ఆయుధం ద్వారా, ప్రార్థన ద్వారా మనం వీటన్నిటి మధ్య చాలా చక్కగా, చాలా చాకచక్యంగా, చాలా చలాకీగా మనం ముందుకు సాగటానికి దేవుడు అనుకూలపరుస్తూ ఉంటున్నాడు. ఆత్మ సంబంధమైన నీ జీవితాన్ని బేరీజు వేసుకో. ప్రతిదినం అవును ఎంతో కొంత ఒక మెట్టైన ఎదగటానికి ప్రయత్నం చేయి. ప్రార్థనలో ఎంతో కొంత ఒక మెట్టు పైకి ఆయనతో అనుబంధం పెంచుకోవటానికి ప్రయత్నం చేయి. నువ్వు ఆయనకి దగ్గర అవ్వటానికి ఒకే ఒక్క సాధనం ప్రార్థనే. ఆయనతో చనువు పెంచుకో. ఆయన సన్నిధిని కాంక్షించు. ఆయన సన్నిధిని ఇష్టపడే రీతిలో నీ మనస్సు, నీ హృదయం, నీ ఆలోచనలు పెంపారు చేసుకో. నిన్ను దేవుని సన్నిధి నుంచి డిస్ట్రాక్ట్ చేసేవి చాలా ఉంటాయి, వాటికి దొరికిపోకు, వాటి మధ్య ఇరుక్కుపోకు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడటం, ప్రతి విషయంలో కూడా దేవుని వైపు చూడటం, ప్రతి పరిస్థితిలో కూడా ఆయన వైపే తిరగటం, అది ఒక విశ్వాసి అవలంబించవలసిన అవసరం ఉన్న విషయం. ఎన్నో విషయాలు మన ముందు సాగుతూ ఉంటాయి, మన గమనంలో వెళ్తూ ఉంటాయి. వీటన్నిటిలో కూడా అవును ప్రార్థనే నిన్ను నడిపించే శక్తిగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయాన మీరందరూ ఈ రీతిగా చేరి వచ్చి ఉంటుండగా మనందరం కలిసి ప్రభువుని కాసేపు స్తుతిద్దాం, కాసేపు ఘనపరుద్దాం, కాసేపు ఆయనకు మహిమను ఆరోపిద్దాం. తలలు వంచుదాం. ప్రేమామయుడవైన మా గొప్ప తండ్రి, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా మంచి దేవుడయ్యా, మీరు మాకు మీరు దొరకటం అయ్యా, అదెంత గొప్ప భాగ్యం. మేము తగిన వారం కాదు, మేము ఎన్నికలేని వారం. మా పరిస్థితి అయ్యా తండ్రి ప్రభువ బేరీజు వేసినప్పుడు మేము చాలా తక్కువ వాళ్ళం, అయినా మమ్మల్ని మీరు చూచి ప్రేమించారు, అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలాన మీరు మమ్మల్ని నిద్రలేపి మీ సన్నిధిలో కూర్చుండబెట్టినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా, మా ప్రియ ప్రభు చేసిన గొప్ప కార్యం మా మరణంలోనికి మేము తెచ్చుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం, మిమ్మల్ని పూజిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయాన ఒక శ్రేష్టమైన సమయాన్ని అయ్యా తండ్రి మేము మీ సన్నిధిలో ఇదిగో మేము గడుపుతూ ఉంటున్నాం.
మా కోసం. మీ ముద్దు కుమారుణ్ణే తండ్రి మీరు ఇచ్చి వేశారు. మేమంటే మీకు ఎంత ప్రేమయ్యా, అందుకై మీకు హృదయమారా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేము మిమ్మల్ని ప్రేమించలేదు, కానీ మీరే ముందుగా మమ్మల్ని ప్రేమించారు తండ్రి, మీకు స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు అయ్యా. ప్రేమ ఎత్తు, ఆ ప్రేమ లోతు, ఆ ప్రేమ వెడల్పు ఎంతో మేము తండ్రి కొలవలేమయ్యా. తండ్రి బహు భయంకరమైన పాపపు స్థితిలో మగ్గి ఉంటున్న మమ్మల్ని చూచి మీరు ప్రేమించారు. మేమింకా భక్తిహీనులమై ఉండగానే మీరు మమ్మల్ని ప్రేమించారు. మేమింకా పాపులమై ఉండగానే మీరు మమ్మల్ని ప్రేమించారు అయ్యా. తండ్రి మేము కడు హీన స్థితిలో ఉంటుండగా మీరు మమ్మల్ని ప్రేమించారు. ఓ తండ్రి మా స్థితి బహు భయంకరంగా ఉంటుండగా మీరు మమ్మల్ని ప్రేమించారు తండ్రి. ఇదిగో అపవాది చేతిలో ఇరుక్కుపోయిన మమ్మల్ని, పాపపు దాస్యంలో పాపపు కూరల్లో ఇరుక్కుపోయిన మమ్మల్ని విడుదల చేయటానికి, విముక్తి చేయటానికి అయ్యా తండ్రి, ఎవరో లేని పరిస్థితుల్లో మేము ఒక అనాథలుగా పడి ఉండగా తండ్రి, నరకానికి మాత్రమే పాత్రులమై ఉంటుండగా, ఆదాము ద్వారా సంక్రమించుకున్న పాప రోగం వలన అయ్యా, మా క్రియల ద్వారా మేము సంప్రాప్తించుకున్న తండ్రి ప్రభు ఆ పాపపు అయ్యా ఆ రోగం వలన నరకానికి మాత్రమే మేము పాత్రులమై ఉంటుండగా, మా దోష శిక్ష మేము భరింపలేనంత గొప్పదై ఉంటుండగా తండ్రి, మా యొక్క అయ్యా ప్రభు అప్పులు లేక మా రుణపత్రం బహుభయంకరంగా ఉంటుండగా, ఎంతకాలం అయ్యా ఎంత మేము బయటికి రావటానికి తండ్రి ప్రయత్నం చేసినా దానికి విరుగుడు లేని పరిస్థితుల్లో అపవాది మమ్మల్ని పూర్తి బంధకాలలో మమ్మల్ని కచ్చి పడవేసినప్పుడు మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమై ఉండగా, ఈ లోక సంబంధి వాయుమండల సంబంధమైన అధిపతికి లోబడి వాడిష్ట ప్రకారం బ్రతుకుతూ ఉంటున్నా మమ్మల్ని మీరు చూచి ప్రేమించారయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు కొంచెం కూడా స్వస్థత లేదు తండ్రి. ఎక్కడ చూచినా పచ్చి పుండ్లు, పచ్చి గాయాలు, అవి పిండబడలేదు అయా తండ్రి ప్రభు. వాటిని చూచినప్పుడు ఆ పాపపు దుర్వాసన బహుభయంకరమైన దుస్థితి, ఏ మానవుడు మమ్మల్ని రక్షించలేని పరిస్థితి. ఈ పాపపు క్రియలు చేసిన పాపపు మడుగులో పడి ఉన్న నాశనకరమైన గుంటలోనికి దిగిపోతూ ఉంటున్న నన్ను మమ్మల్ని అయ్యా మీరు చూచి ప్రేమించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మమ్మల్ని త్రోసివేయలేదు, మమ్మల్ని నెట్టివేయలేదు, మమ్మల్ని అలా విడిచిపెట్టలేదు తండ్రి. మీరు మమ్మల్ని చూచి అవును మీ ప్రేమను వెల్లడిపరిచారు అయ్యా, మీ ప్రేమను కనుపరిచారు. మీ ప్రేమకు గుర్తుగా మీ ముద్దు కుమారుడైన యేసయ్యను మీ యొక్క రొమ్మున ఆనుకొని ఉంటున్నా, మీ అద్వితీయ కుమారుడైన యేసయ్యను అవును తండ్రి మా నిమిత్తం ఈ లోకానికి పంపించారు అయ్యా. అయ్యా తండ్రి మీ ప్రేమను ఏ రీతిగా కనుపరిచారు అంటే మేము తలపోస్తూ ఉంటున్నప్పుడు అవును ఆ ప్రియ ప్రభువు కూడా తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని రూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు మా నిమిత్తము. మీ ప్రియ కుమారుణ్ణి మీరు లోకానికి పంపించారు. ఆ మా ప్రియ ప్రభు యొక్క శరీరమందు మా పాపానికి రావలసిన శిక్షను ఆయన భరించాడు తండ్రి. మేము ఏమాత్రం అర్హులం కాదు తండ్రి అని పిలవటానికి మాలో ఏ అర్హత లేదు. బహుభయంకరమైన నీచపు స్థితిలో ఉంటున్నాం తండ్రి. అవును ప్రభువా, అట్టి స్థితిలో పడి ఉంటున్న మమ్మల్ని అదిగో దొంగల చేతిలో చిక్కి కొన ప్రాణంతో ఉంటున్న వ్యక్తి ఎలా ఉంటున్నాడో అదే మా పరిస్థితి అయ్యా. ఎవ్వరూ రక్షించటానికి రాలేదు. మా అంతం బహుభయంకరమైన రెండవ మరణం. అగ్ని గంధకములతో మండు గుండములో మేము యుగ యుగాలు కాలుతూ ఉండాలి, యుగ యుగాలు మాడుతూ ఉండాలి, యుగ యుగాలు అరుస్తూ ఉండాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ పరిస్థితిని తలుచుకుంటేనే బహుభయంకరమైన స్థితి. అగ్ని ఆరకపోవటం ఏంటి, మనిషి చావకపోవటం ఏంటి,
అవేదన యాతన. అయ్యా పాపము ద్వారా మనిషి సంప్రాప్తించుకున్నాడు, యుగ యుగాలు ఉండాలి అందులో, కాలుతూనే ఉండాలి. కొంచెం నిప్పుకే అల్లాడిపోతాం. ఒక ఏలు అయ్యా తండ్రి నిప్పులో పడితే వేడి వస్తువు కొంచెం చేతుల మీద పడితేనే అల్లాడిపోతామే. ఓ తండ్రి, ఆ నరకపు పరిస్థితి తలుచుకుంటే బహుభయంకరం. ఆ స్థితిలో నుంచి మమ్మల్ని రక్షించాలని మీరు ఆకాంక్షించి, మీరు యోచించి మీ ప్రణాళిక ప్రకారం అయ్యా అదిగో యేసు క్రీస్తు ప్రభువుని మీరు మా నిమిత్తమై పంపించి, ఆ మా ప్రియ ప్రభు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అవును తండ్రి, నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఇదిగో మేము పాపానికి దాసులంగా, పాప దాస్యం క్రింద ఉంటుండగా, మరణ దాస్యం క్రింద ఉంటూ ఉంటుండగా, మమ్మల్ని రక్షించటానికి, మమ్మల్ని విమోచించటానికి, మమ్మల్ని బయటికి లాగటానికి ఆ ప్రియ ప్రభువుని మీరు లోకానికి పంపించి, అవును తండ్రి మీ కుమారుని బలి చేయటం ద్వారా, మీ కుమారుని యజ్ఞం చేయటం ద్వారా, మీ కుమారుని పశుకా పశువుగా వధించటం ద్వారా, ఆ ప్రియ ప్రభువుని అలగొట్టడం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆ రక్త ప్రోక్షణ క్రిందకు మేము రాగానే అయ్యా తండ్రి, ఓ ప్రభు, మాకు మీరు అనుగ్రహిస్తూ ఉంటున్న ఈ గొప్ప రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నానా. మేము మిమ్మల్ని ఏ రీతిగా స్తుతించగలము తండ్రి? ఎంత మీకు సేవ చేసినా మేము ఇంకా రుణస్థులమే ప్రభు. మా పట్ల మీరు కనపరిచిన ఆ ప్రేమను మేము తలపోస్తూ తలపోస్తూ ఉంటే తండ్రి మేము మీకు ఎంత దగ్గరమవుతాం తండ్రి, మేము మీకు ఎంత రుణపడి ఉన్నామయ్యా తండ్రి. చాలాసార్లు మీ ప్రేమకు తగినట్లుగా మేము ప్రవర్తించలేకపోతూ ఉంటున్నాం. మా పట్ల మీరు చూపిన ఈ అపారమైన ప్రేమకై తండ్రి మీకు వందనాలు చెల్లించుకోండి. ఆ ప్రియ ప్రభు యొక్క మరణాన్ని మేము ప్రచురపరిచేవారిగా, చాటించేవారిగా, అదిగో మమ్మల్ని మీరు ఈ భూలోకంలో మీ ప్రజగా ఎన్నిక చేసుకుని, మీ సొత్తుగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని, ఈ లోకంలో గొప్ప ఇంటి వారిని మీరు ఏర్పాటు చేసుకోలేదు అయా ప్రభువా. మరి తండ్రి గొప్ప గొప్ప వాళ్ళని మీరు ఎన్నిక చేసుకోలేదు, కానీ ఇదిగో లోకంలో ఉన్న వెర్రి వారమైన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు, మీకు స్తోత్రాలు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న మాట ఎంతైనా వాస్తవమయ్యా. నీ సేవ చేస్తుంటున్న మేము వెర్రి వాళ్ళం తండ్రి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే అయ్యా. అవును తండ్రి ప్రభు, ఈ లోక జ్ఞానం తండ్రి యేసు క్రీస్తు ప్రభుని తెలుసుకోలేకపోతూ ఉంటున్నది తండ్రి. దానికంటే యేసు క్రీస్తు ప్రభుని గురించిన వెర్రితనమే జ్ఞాన సంపన్నంగా, జ్ఞాన సంపత్తిగా ఉంటూ ఉంటుండగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు. మేమెంత ధన్యులం, మేమెంత ధన్యులం. ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవ మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. అమరత్వం కలిగిన తండ్రి మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఓ మీ యొక్క గుణగణాలని వర్ణించటం ఈ నోటికి సరిపోదయ్యా తండ్రి. ప్రభువా మీరు సర్వ సృష్టికర్త అయి ఉంటున్నారు, సర్వ జగత్తును నిర్వహిస్తూ ఉంటున్న దేవుడై ఉంటున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ భూలోకంలో మమ్మల్ని నిలిపారు, కేవలం మీ పని చేయటానికే మీరు మమ్మల్ని నిలిపారయ్యా. ఎంతోమంది నశించి నరకానికి వెళుతూ ఉంటున్నారు తండ్రి. ఓ ప్రభు, వారికి మీ సువార్తను ప్రకటించాలన్న అదిగో తండ్రి ప్రభు ఆ యొక్క ఆశ, ఆ యొక్క తృష్ణ ప్రభు, ఆ యొక్క భారాన్ని మళ్ళీ నింపినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆ భారం కలిగిన బిడలుగా మీ పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటున్నాం తండ్రి. ఓ ప్రభు, ఆ యొక్క తండ్రి ప్రభు మా బంధువులు, మా స్నేహితులు, మా రక్త సంబంధికులు, మా దేశపు వాళ్ళు, మా రాష్ట్రపు వాళ్ళు ఓ ప్రభు మిమ్మల్ని తెలుసుకోవాలని, ఏదో ఒక రీతిలో తండ్రి వారిని మిమ్మల్ని తెలుసుకొని అగ్నిలో నుంచి లాగబడినట్టు నరకం నుంచి తప్పించబడి పరలోకానికి వస్తే అంతే చాలయ్యా. కానీ దినాలు అలా లేవు తండ్రి, దినాలు బహు భయంకరంగా ఉన్నాయి.
నీ నామాన్ని ప్రకటన చేస్తూ ఉంటే వారు నానా హింసలు పడుతూ ఉంటున్నారు, హింసలు పెడుతూ ఉంటున్నారు. సువార్త ప్రకటించడానికి భయపడిపోతున్న దినాల్లో మేము ఉంటున్నాం. అవును, అంత్య దినాలని, ఇవి అపాయకరమైన కాలాలు అని తండ్రి మీ మాటలు, ఇక్కడున్న పరిస్థితులు తండ్రి ప్రభువా, అవును మీరు ఎలా చెప్పారో అలా జరుగుతూనే ఉంటున్నాయి తండ్రి. ఇక వాక్యం మోయబడే రోజులు దగ్గర పడ్డాయి తండ్రి. ఈ లోకానికి నాశనం కాచుకొని ఉంది తండ్రి. ప్రభువా, ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి మీ వాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె వెళ్ళమని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. వక్ర జనము మధ్యకు వెళ్ళమని అయ్యా తండ్రి మీరు సెలవిచ్చి ఉంటుండగా, నీ బిడ్డలమైన మేము ఇదిగో తండ్రి ప్రభువా నీ వాక్యాన్ని చాటుతూ ఉంటున్నాం, మీ సహాయం కొరకై అర్థిస్తూ ఉంటున్నాం. అన్నా, మీరు చేస్తున్న ప్రతి విధమైన సహాయ సహకారాలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ మాధ్యమాల ద్వారా మీ సేవ విరివిగా తండ్రి అయ్యా ప్రభువా మరి తండ్రి ముందుకు సాగుతూ ఉంటుండగా, ప్రతి ఇంటిలో సువార్త ప్రకటింపబడుతూ ఉంటుండగా, ఇదిగో తండ్రి ప్రభువా ప్రతి ఇంటిని అయ్యా తండ్రి, ప్రతి హాల్ని, ప్రతి బెడ్రూమ్ని తండ్రి మీ సువార్త తండ్రి తాకుతూ ఉంటుండగా, బిడలు తండ్రి ప్రభువా నీ కొరకై హృదయాలు తెరవటానికి సహాయం చేయండి. నాన్న, మీ కొరకు పనిచేసే బిడలను మీరు తయారు చేయండి తండ్రి. కోత విస్తారంగా ఉంది, కోసేటి వారు లేరయ్యా. మా పట్టణంలో అయ్యా తండ్రి ప్రభువా మేము ఎంతవరకు సువార్త ప్రకటిస్తూ ఉంటున్నామంటే ఏమాత్రం ప్రభువా ఇందులో అయ్యా ప్రభువా మేము ఏమీ చేయలేని సహాయులుగా మిగిలిపోతూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి ఈ దినాన, ఈ ఉదయకాల సమయాన ఆ ప్రియ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా పరిచర్యను తండ్రి మేము చేస్తూ ఉంటున్న ఈ సేవను మీ దృష్టికి తీసుకుని వస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి, మిమ్మల్ని కొనియాడుతూ ఉంటున్నాం. మా కొండ నీరే అయ్యా, మా ఆశ్రయము మీరే, మా దుర్గము మీరే, మా యొక్క నమ్ముకొనదగిన సహాయకుడు మీరే తండ్రి. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడుగా మీరుంటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. నానా, మీ వైపు చూస్తూ ఉంటున్నాం తండ్రి. మీరెంత మంచి దేవుడుగా మాకు దొరికారు, మహాదేవుడు మీరు మాకు దొరికారయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. మీ మహిమను అయా తండ్రి ప్రభా, మీ ఘనతను అదిగో అయా నీ బిడ్డలమైన మాకును తండ్రి మీరు దయచేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. అవును ప్రభా, మేము కూడా మీ రూపంలోనికి మార్చబడినట్లుగా మీరు మమ్మల్ని మలుస్తున్నందుకై స్తోత్రాలు. కొన్నిసార్లు మాట వినని పరిస్థితుల్లో మమ్మల్ని ఏదో ఒక రీతిగా తండ్రి ప్రభా మరి శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా, కష్టాల ద్వారా తండ్రి మీ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ మీ వైపుకి మీరు ఆకర్షించుకుంటున్నందుకై స్తోత్రాలు. అపవాది ఎన్నో గలిబిలులు సృష్టిస్తూ ఉంటున్నాడు, ఎంతో కమ్మని మాటలతో మోసం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా సమయం ఉందిలే అని చెప్పి అనేక సార్లు అనేక మందిని వాడు మోసం చేస్తూ ఉంటున్నాడు. ప్రభువా, ఈ సమయంలోనే చనిపోతే ఎంతోమంది నరకానికి వెళతారయ్యా, ఆ వాస్తవం వాళ్ళకు కూడా తెలుసు. ఎక్కడో అపవాది తండ్రి ప్రభువా వాడిని కంట్రోల్లోకి తీసుకుంటూ ఉంటున్నాడు. ఇదిగో ఆర్టీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను. అపవాది చెర నుంచి విడుదల పొంది అవును రక్షణ పొందుటకు నేనేమి చేయవలడని చెరసాల నాయకుడు అడిగినట్లుగా ఈ బిడ్డలు కూడా తండ్రి అడిగి ప్రభువా మరి నమ్ముకొని బాప్తీసం పొందుకోవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. అట్టి ప్రేరేపణ ప్రతి వ్యక్తికి మీరు కలిగించండి ప్రభువా. నమ్ముకుంటే ఎంత ధైర్యం, ఎంత ధన్యత, ఎంత యోగ్యత, ఎంత ఘనత. ఇదిగో మా ప్రియ ప్రభు త్వరలో రాబోతూ ఉంటున్నాడు, ఆయన కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటున్నాం, ఆయన కొరకు మేము కాంక్షిస్తూ ఉంటున్నాం, ఆయన వైపే మేము తిరుగుతూ ఇదిగో మా జీవన యాత్ర కొనసాగిస్తూ ఉంటుండగా తండ్రి ప్రభువా అయ్యా, ఈ ఉదయకాల సమయాన మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, ఘనపరుస్తూ ఉంటున్నాం. మీకే స్తుతి యాగం, మీకే స్తుతి యాగం. ఈ నోటితో ఎన్నిసార్లు మిమ్మల్ని స్తుతించిన, మిమ్మల్ని ఘనపరిచిన అయా తండ్రి ప్రభువా ఇంకా తక్కువే అయ్యా తండ్రి ప్రభువా. మా పట్ల మీరు చేసిన గొప్ప అయా తండ్రి ప్రభువా కార్యం నిజమేనన్నా. మేము ఎన్నిసార్లు తలపోసిన, మా యొక్క
హృదయం తన్మయత్వంతో నిండిపోతుంది, కృతజ్ఞత ఆరాధనతో నిండిపోతుంది. ఆ ప్రియ ప్రభువునే ఎప్పుడు ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, కీర్తిస్తూ, స్తుతిస్తూ బ్రతికే ధన్యత మేము పొందుకున్నాం తండ్రి. ఆయనని కాకుండా మరెవ్వరిని తండ్రి ప్రభువ అవును మేము ఆ స్థానంలోనికి తీసుకుని రాకుండా ఆయన వైపే చూడటానికి, మనేత్రాలు దేవుని వైపే దృష్టి పెట్టడానికి, ఆ రీతిగా బ్రతకటానికి సహాయం చేయండి. కార్యక్రమాలు చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువ, మీరు దర్శించండి తండ్రి. వారితో మీరు మాట్లాడండి ప్రభువ. ఇదిగో మా బిడ్డలు అనేక మంది, మా శ్రోతలు అనేక మంది తండ్రి ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్ల మధ్య ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. మీరు దృష్టించండి నాన్న. అయ్యా ప్రభువ, వారి వైపు మీరు దృష్టి పెట్టండి తండ్రి, కటాక్షించండి, కరుణించండి, కరుణ చూపండి. ఇదిగో తండ్రి ప్రభువ, గురుజీ భిక్షగాడు అడిగినట్లుగా, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, కరుణించు అన్నట్టుగా మేమునో కేకలు వేస్తూ ఉంటున్నాం మా యొక్క భవిష్యత్తును. అయ్యా తండ్రి ప్రభువ, మీరు కట్టండి. అనేక మంది బిడ్డలు చదువుకుంటున్నారు, వారి భవిష్యత్తు విషయమే ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఓ ప్రభువ, వారికి అవసరమైన జ్ఞానాన్ని మీరు దయచేయండి. కొంతమంది బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉంటుండగా అవసరమైన జ్ఞానాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. సంకటాల్లో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉంటున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అయ్యా తండ్రి, కలతలు కలిగి ఓ ప్రభువ, మరి తండ్రి ఇంట్లో నెమ్మది లేని పరిస్థితుల్లో ఉంటున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. నెమ్మది ఇవ్వండి అయ్యా, యేసు క్రీస్తు ప్రభువులో అవును నెమ్మది పొందుకోవటానికి సహాయం చేయండి. మీ పరిచర్యలో సాగిపోతూ ఉంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, వారందరి కొరకై, వారి ఇంటిలో ఉంటున్న ప్రతి పరిస్థితులన్నిటిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నా. మీరు సహాయం చేయండి ప్రభువా, మీరే సహాయం చేయమని ఈ ప్రార్థనా సమయాన్ని మీరు దయచేసి ఉంటుండగా, మరి కొంచెం సేపు వాక్య ధ్యానంలోనికి వెళుతూ ఉంటుండగా మీరే తండ్రి ప్రభువ, మరి మీ దాసుని నోటిని మీరు కాల్చి మీ మాటలు మీరు పలికించమని విరివిగా అయా తండ్రి ప్రభు విస్తారంగా నీ బిడలు తృప్తి పొందులాగున మీరే మాట్లాడమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనిచు అర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, శ్రేష్టమైన ప్రార్థనా సమయాన్ని, స్తుతి యాగాన్ని దేవుని సన్నిధిలో మనము అర్పించి ఉంటున్నాం. విజ్ఞాపన ప్రార్థనలు మన అలవాటుగా మనం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఈ దినాన ఒక శ్రేష్టమైన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. జాగ్రత్తగా దేవుని మాటలు మనము ఆలకిద్దాం. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 16 నుంచి. అపొస్తలుల కార్యములు 16:16. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చిండు. అపొస్తలుల కార్యములు గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు తన జీవిత కాలములో ఈ భూమి మీద ఆయన 3.5 సంవత్సరాలు ఆయన జరిగించిన పరిచర్య, దాని కొనసాగింపు మనకిక్కడ కనపడుతుంది. బహుముఖ్యంగా శిష్యులు, జత చేయబడిన పౌలు, సీలలు, వీరి పరిచర్య మనకు కనపడుతూ ఉంది. సువార్త దండయాత్ర, సువార్త ఏ రీతిగా చేయాలి, ఏ స్థలాలలో సంఘాలు కట్టడం, సంఘాలు ఏర్పాటు చేయబడిన తర్వాత, సాక్ష్యాలు ఏర్పాటు చేయబడిన తర్వాత, అక్కడ సంఘ పెద్దలను ఎలా నియమించాలి, అక్కడ పరిచర్య గురించిన వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలి, ఆ సంఘములో ఉంటున్న సభ్యులు లేక చేర్చబడిన విశ్వాసుల గుంపు, వారి కుటుంబాలు, వారి బాగోగులు, వారి ఆత్మీయ జీవితం, వారు ఏ విషయంలో కొరవడి ఉంటున్నారు, ఏ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు, ఏ విషయంలో ముందుకు సంతోషంగా సాగుతూ ఉంటున్నారు, ఇవన్నీ కూడా అపొస్తలుల కార్య గ్రంథంలో మనం చాలా చక్కగా చూస్తాం. ప్రియులారా, దేవుని సేవకు పిలువబడిన లేక దేవుని సేవ చేస్తూ ఉంటున్న, దేవుని పరిచర్యలో ఉంటున్న ప్రతి వ్యక్తి అపొస్తలుల కార్యాల గ్రంథాన్ని చదవాలి.
సువార్త ఏ విధంగా చేయాలి, సువార్త చేయటంలో ఉంటున్న ఇబ్బందులు ఏంటి, ఎప్పుడు ఏ రీతిగా మెలగాలి, ఒక వ్యక్తిని దేవునిలోనికి తీసుకురావటానికి అవలంబించవలసిన పద్ధతులు ఏంటి, నమ్ముకున్న తర్వాత అసలు పరిస్థితులు ఎలాగా, సంఘాలు కట్టబట్టం ఎలాగా, సంఘంలో వ్యక్తులు చేర్చబట్టం ఎలాగా, పరిచర్య ఎన్ని విధాలుగా సాగుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి తేటగా కనపడుతూ ఉంటాయి. అసలు వాళ్ళు చేసిన ప్రయాణం, ఈ రోజుల్లో అయితే మనకి ఎన్నో ప్రయాణ వస్తువులు ఉన్నాయి, కానీ నాటి దినాల్లో ఏమున్నాయి ప్రియులారా? కానీ భారం కరిగిన దేవుని శిష్యులు అబ్బో ఎన్ని అవమానాలు భరించి దేవుని పరిచర్య చేశారు, ఎన్ని హింసలు భరించి దేవుని పరిచర్య చేశారు, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొని ధీటుగా ఎదుర్కొని దేవుని పరిచర్య చేశారు. వారు ఆనాడు చేసిన ఆ పరిచర్యే ఈనాటికి మనం కొనసాగిస్తూ ఉంటున్నాం, కాదంటారా? 2000 సంవత్సరాల క్రితం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు అనేక రైతులుగా పరిపరి విధాలుగా సువార్తను ఆయా ప్రాంతాలకు చేరవేయటానికి దేవుడు అనుకూలపరుస్తూ ఉంటున్నాడు. విధినాన భారతదేశంలో మనం చాలా సంతోషంగా దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం, ఇది నిజం ప్రియులారా. మనమేమి కష్టాలు పట్టలేదు. మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఉంటున్న దేవుని పరిచర్య చేస్తూ ఉంటున్న బిడ్డలు అంతగా ఎక్కువగా ఆనాటి దినాలతో పోల్చుకుంటే ఈనేడు మనం పడుతున్న శ్రమ ఏముంది ప్రియులారా? వాళ్ళు రాత్రి మగళ్ళు సేవ చేశారు, కన్నీరు కార్చారు, ఒక కుటుంబాన్ని దేవునిలోనికి నడిపించడానికి కొన్ని సంవత్సరాలు గడిపారు వాళ్ళు. వాళ్లకున్న భారం అలాంటిది. వారు ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. వారు ఏమీ ఆశించలేదు, వారికి ఉన్నదంతా దేవునికి ఇచ్చారు. మీరు చూడండి అపొస్తల కార్యములు 1 అధ్యాయాల్లో మీరు చూస్తే శిష్యుల పాదాల దగ్గర తెచ్చిపెట్టేసేవాళ్ళు, ఏది ఉంటే అది సమిష్టిగా కలిగి ఉన్నారు వాళ్ళు. దేవుని సేవ అంటే అది ప్రియులారా. మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధికి వెళ్ళి రావటమే గొప్ప సేవ అనుకుంటున్నాం, వాక్యం చెప్పటం సేవ అనుకుంటున్నాం, మోకాళ్ళు వంచటం సేవ అనుకుంటున్నాం, వాళ్ళకు కరపత్రికలు పంచటం సేవ అనుకుంటూ ఉంటున్నాం. కానీ నిజమైన సేవలో ప్రియులారా రకరకాల కష్టాలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. వాటి గుండా వాళ్ళు ప్రయాణం చేశారు. పోనీ ఒక పరిస్థితిని తప్పించుకోగానే అంతటితో ముగిసిందా? మరలా మరొక పరిస్థితి. సంకట సమయాలు ఎన్నో, వారు ఏనాడు భయపడిన వారు కాదు. ఈ శిష్యుల ప్రతి శిష్యుని అంతం మీరు చూస్తే, మరణం మీరు చూస్తే, ఎవరికి కూడా సాధారణమైన మరణాలు లేనేలేవు. మనం చాలాసార్లు అనుకుంటాం, సభాముఖంగా తెలియచేస్తాం, మంచి మరణం కావాలి అని కోరుకుంటాం. దానికి అర్థమేంటో నాకు తెలియదు, కానీ మన ప్రియ ప్రభు సెట్ చేసిన ఎగ్జాంపుల్ దగ్గర నుంచి చూసుకుంటే శిష్యులందరూ హతసాక్షులయ్యారు. ఒక సాక్ష్యం కొరకు, క్రీస్తు కొరకైన సాక్ష్యం కొరకు వారు హతులైపోయారు. కొంతమందిని తల నరికి పబ్లిక్గా చంపేశారు, కొంతమందిని తలకిందులుగా సిలువ వేసి చంపారు, కొంతమందిని ఖడ్గాలతో నరికి చంపారు, కొంతమందిని రాళ్లతో కొట్టి చంపారు, కొంతమంది వేడి వేడి కాగుతూ ఉంటున్న నూనెలో వేసి చంపటానికి ఏ రీతి అయితే వెళ్ళారు, కానీ వేదనతో కసితో చంపుతారు చూడండి, ఆ రీతిగా శిష్యులను చంపారు. కానీ వారు ఏ రోజు ఏనాడు తమ ప్రాణాన్ని చూసుకుంటూ లేక ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకుంటూ సేవ చేయలేదు. ఏ రోజైనా చనిపోవటానికి వాళ్ళు రెడీగా ఉండే సేవ చేశారు ప్రియులారా. అటువంటి సేవకులు దేవునికి కావాలి. ఉంటావా అటువంటి సేవకునిగా, నిలుస్తావా అటువంటి పరిచారకునిగా? నీవు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తావు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తావు. ఇదిగో ఈ దినాన 16 అపొస్తల కార్యాల గ్రంథంలో చూస్తూ ఉంటే పౌలు శీలలు కలిసి ఒక ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉంటున్నారు. వీరి పనే అది ప్రియులారా. ఈ పరిచర్య విధానంలో చూస్తే వాళ్ళకి ఇంకా వేరే డ్యూటీ లేనేలేదు. ఎక్కడ సమయం దొరికితే, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ప్రార్థన చేయటం. పైన కూడా చూడండి మీరు
పదహారు పదమూడున మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటే విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి. ఒక నదీ తీరం కనపడగానే అక్కడ కూడా ప్రార్థన, కొన్నిసార్లు రాత్రులంతా కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, ఎవరు కనపడితే వాళ్ళకు సువార్తను ప్రకటించటం, కొన్ని కుటుంబాలతో చర్చించటం. అబ్బా పరిచర్య, ఎంత చక్కని పరిచర్య! ఆదిమ విశ్వాసులు, తొలినాటి విశ్వాస సంఘం ఏ రీతిగా పరిచర్య చేసిందో చూడండి ప్రియులారు. ఆ పరిచర్య విధానానికి, మనం ఈరోజు చూస్తున్న పరిచర్య విధానానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రియులు, చాలా వ్యత్యాసం ఉంది. అందుకే నీవు పరిచర్య విధానం తెలియాలంటే బైబిల్ చదవాలి, దేవుని మాటలు వినాలి. అపొస్తలుల కార్య గ్రంథంలో అవును లిఖించబడిన సువార్త పరిచర్య విధానం అవలంబిస్తూ ఉంటున్న సంఘాలు ఏ ఉన్నాయో అవును వాటికి లోబడి వాటికి వెళ్ళటం అలవాటు చేసుకోండి. ఎటు పడితే అటు కొట్టుకొని పోవటం. ఒక లోతైన విశ్వాసి, వాక్యం ఎరిగిన విశ్వాసికి తగదు. స్థిరంగా ఒక దగ్గర ఉండండి, వాక్యానికి లోబడండి, దేవుని మాటలకు లోబడండి. ప్రార్థనకు వెళుతూ ఉంటే సోద చెప్పుడు చేత యజమానులకు బహు లాభం సంపాదిస్తున్న ఒక దయ్యం పట్టిన ఆమె ఎదురుగా వచ్చింది. పౌలును శీలను వెంబడించి అమంటున్న మాట 17 వచ్చింది. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడే దాని వైపు తిరిగి, వీరు ప్రార్థనకు వెళుతూ ఉంటే ఆమె వచ్చి డిస్ట్రాక్షన్ చేస్తుంది. ఆమె అంటే ఆమెకేముంది, దయ్యం పట్టింది. వీరు ఎప్పుడైనా ప్రార్థనకి వెళుతున్నారు అని తెలిస్తే అపవాదికి వాడి డ్యూటీ ఏంటంటే ఏదో ఒక రకంగా అడ్డం వేయటమే. ఉదయాన్నే మీరు అనుకుంటారు ఈ దినాన ఇదిగో నాకు కొంచెం సమయం ఉంది, సమయం దొరికింది కాబట్టి రోజు కంటే మరికొంచెం ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలని మీరు తీర్మానం చేసుకొని ఆ పనికి మీరు ఉపక్రమించారనుకోండి, అప్పుడే ఎక్కడో ఫోన్ అవుతుంది, అప్పుడే ఎక్కడో మీకు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, అప్పుడే మీకు ఇంటి నుంచి ఫోన్ వస్తుంది, లేకపోతే ఎవరో బంధువులు వస్తున్నట్టుగా ఏదో ఒక అవిగేషన్, ఏదో ఒక పని పడుతుంది. ఇక మనము ఈ ప్రార్థనను పక్కన పెట్టి ఆ పనికి వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, అపవాది ప్రార్థనకు స్థలానికి వెళుతున్న వీళ్ళని ఎంతగానో డిస్టర్బ్ చేస్తూ ఉంది. 18 వచనం చూడండి. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి, ఎంత భయంకరమైన డిస్టర్బెన్స్ అంటే పౌలు కూడా ఆయనకు విసుగొచ్చేసింది, ఆయనకు కూడా మదన పడుతుంటున్నాడు, వ్యాకుల పడుతూ ఉంటున్నాడు. ఏంటబ్బా ప్రార్థన కూర్చుందామంటే కుదరట్లేదు, ప్రార్థనకు వెళదామంటే కుదరట్లేదు, దేవుని సన్నిధిలో గడుపుదాము అని అంటే కుదరట్లేదు, ఆ వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడే వస్తారు, నేను ఎప్పుడు తీర్మానం చేసుకుంటానో అప్పుడే ఈ పరిస్థితులు వస్తాయి. వ్యాకుల పడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తున్నామని ఆజ్ఞాపించుతున్నానా దయ్యముతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయాను. పౌలు చేస్తున్న పని చూడండి, ఇమీడియట్గా హియాస్ టేకెన్ ఎ డెసిషన్, గద్దించి దయ్యాన్ని వదిలిపెట్టేటట్టుగా కార్యాన్ని పౌలు జరిగించాడు. ఈ జరిగించిన తరువాత జరిగింది చూడండి, 19 వచ్చిన, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ఇక ఇప్పుడు స్టార్ట్ అయింది. నీవెప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా గొప్ప కార్యాలు చేయటానికి తీర్మానం చేసుకుంటావో అప్పటి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. నీవు ప్రార్థన చేయబడితే ఎవరు నీ జోలికి రారు, నీవు మోకరించకపోతే అపవాది అసలు నీ గురించి పట్టించుకొనే పట్టించుకోడు. వాడి పని మోకాళ్ళ మీదకి వెళుతున్న వాళ్ళని చెడగొట్టడమే. నీవు ప్రార్థన అనే పదం వాడితే వాడు డిస్టర్బ్ అయిపోతాడు. నీవు ప్రార్థన చేయటానికి వంగావు అంటే వాడికి రకరకాల పరిస్థితులు, కానీ నీవు ఈ పని చేయనంత వరకు వాడు హ్యాపీ. ఇదిగో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరికైతే లాభం వస్తుందో లాభం పోయింది కాబట్టి వాళ్ళు తీసుకుని వచ్చి అధికారుల దగ్గర తీసుకుని వచ్చి ఈడ్చుకొని వచ్చారంట. 20 వచనం, అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులను మనం అంగీకరించటకైనా చేయుటకైనా కూడని ఆచారాలు ప్రచురించుచు మన పట్టణాన్ని గడిబిలి చేయించున్నారని చెప్పారు.
నిందలు మోపడానికి ఏముంది పిల్ల? ఎన్ని నిందలో చూడండి, 22 అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చిన ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం కొన్ని కదా. ఇమీడియట్గా అందరూ వస్తారు తలా ఒక దెబ్బ వేయటానికి. ఆనాడు 2000 సంవత్సరాల క్రితమే అప్పుడు యూట్యూబ్లో ఉండింటే ఇదిగో ఇదే ద సేమ్ సిట్యువేషన్ ఈజ్ రిపీటింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 2000 ఇయర్స్. దెర్ ఈజ్ నో న్యూ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. కొత్తది ఏమీ కాదు ప్రియులారా. దేవుని వాక్యం పట్టుకొని ప్రార్థనాపూర్వకంగా నువ్వు ప్రజల్లోనికి వెళితే దొమ్మిగా వస్తారు జనసమూహం. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తాలతో కొట్టవలని ఆజ్ఞాపించరు. అన్యాయమైన తీర్పు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలు వేసి భద్రంగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించరు. పాపం చాలా బాగా కొట్టారండి. పరిశుద్ధాత్ముడు రాయించిన మాట, చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి, అలానే ఉంటుంది కదా పోలీస్ వాళ్ళు ఎలా చేస్తారు, దామ్మ అని పిలుస్తారా, నెట్టడమే. ఆ పౌలు శీలను దేవుడు పరిచర్యలో ఉంటున్న వాళ్ళని ఆ చెరసాల అధికారులు లోపల నెట్టేశారు. కాళ్లకు బొండలు బిగించారు, చేతులకు బేడీలు. దేవుని పరిచర్యలు, ప్రార్థనకు వెళుతున్న వ్యక్తులకు జరిగిన పరిస్థితులు చూడండి పిల్ల. ఇక్కడ మనకు ఒక గొప్ప పాఠం ఉన్నది. అమ్మాయ్య, నీవు ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు పరిస్థితులు చాలా వరకు నీకు ప్రతికూలంగా మారుతాయి, చాలా వరకు నీకు వ్యతిరేకంగానే ఉంటాయి. ఆ సమయంలో నీ ప్రతిస్పందన ఎలా ఉందో, పౌలు ఎలా ఉండాలో పౌలు శీలలు మనకు నేర్పిస్తూ ఉంటున్నారు. నాకెందుకు ఈ బేడీలు, దేవా ఏంది శ్రమ, ఏంటి దెబ్బలు, ఏంటి అవమానం? కానీ పౌలు శీలలు ఏం చేశారో చూడండి ప్రియులారు. 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. దేవునికి మహిమ కలుగును గాక. చేతికి బేడీలు, కాళ్ళకు బేడీలు, ఒళ్ళంతా దెబ్బలు, గాయాలు, విపరీతంగా కొట్టారు, రోడ్లమ్మటి ఈడ్చుకొని వచ్చారు, బట్టలు లాగివేశారు, పడేశారు లోపల. ఈ పరిస్థితుల్లో నీవు నేనేం చేస్తాం? మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ సేవకులమైనా మనం ఏం చేస్తాం? ఎవరెవరికో ఫోన్లు చేస్తాం, రికమెండేషన్స్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అత్యున్నతమైన దేవుని పరిచర్యలో ఎంతో గొప్ప అనుభవం పొందిన ఈ దేవుని సేవకులు మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేయటం ఆరంభించారు, కీర్తనలు పాడటం ఆరంభించారు. వాళ్ళకి మరణం అంటే భయం లేదు, వాళ్ళకి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా వాళ్ళకి ఏమీ భయం లేదు. ఇదే దేవుని పరిచర్యలో ఉంటున్న దేవుని బిడ్డల ధైర్యం ప్రియులారా. సంఖ్యల మధ్య ప్రార్థన నీవు చేయగలవా? సంఖ్యల ప్రార్థన, చేతికి సంఖ్యలు ఉన్నాయి, కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయి. ఒకవేళ దెబ్బ చూసుకుందామనే కానీ కుదరదు, ఎందుకంటే రెండు చేతులకు సంఖ్యలు ఉన్నాయి కాబట్టి. కాళ్ళకు కూడా ఎక్కడో బొండలు బిగించారంట, వారి కాళ్ళకు బొండ వేసి బిగించారు. ఇక వాళ్ళు ఎక్కడికి కదులుతారు? ఈ పరిస్థితుల్లో చేస్తున్న ప్రార్థన ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి మీ దృష్టి పెట్టండి, ఆ దృశ్యాన్ని చూడండి. జైలు గదిలో చేతులకు సంఖ్యలు, కాళ్ళకు బొండలు, ఒళ్ళంతా దెబ్బలతో, కానీ పౌలు శీలలు దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, కీర్తనలు పాడుతూ ఉంటున్నారు కదా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము అని పాట పాడుతూ ఉండుంటారు వాళ్ళు. ఖైదీలు కూడా చక్కగా వింటూ ఉన్నారు. దే ఆర్ ఎంజాయింగ్ ద మూమెంట్స్. దేవుని కొరకు సంతోషిస్తూ ఉంటున్నారు, దేవుని కొరకైన నిందను బట్టి సంతోషిస్తూ ఉంటున్నారు. ప్రభు తన తొలి ప్రసంగంలో అంటాడు కదా, ఇదిగో అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పడుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, గొంతులు వేయండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. దేవుని పరిచర్యలో ఒక దెబ్బ
అబ్బా నీ పరలోకంలో నీకు ఒక గొప్ప ప్రమోషన్ ఇస్తుంది ప్రియులారా. దేవుని వాక్యం చెబుతుంటున్న మాటలు అవి. చాలాసార్లు మనం తప్పించుకుంటాం, తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం, అదే తెలివి అనుకుంటాం. కానీ దేవుడిని పక్షంగా దేవుడు దేవుని బిడ్డలను కాపుదల చేస్తూనే ఉంటాడు. కానీ నీవు పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. సంఖ్యలతో ప్రార్థన చేస్తే ఏమి సంభవిస్తుందో అన్నది ఈరోజు నీకు దేవుడు సూటిగా స్పష్టంగా బయలుపరుస్తూ ఉంటున్నాడు. అమ్మా, నువ్వు ఏ సంఖ్యల మధ్య ఉంటున్నావో, ఏ చెరసాల బంధకాల మధ్య ఉంటున్నావో నీకు తెలుసు. ఇరుక్కుపోయావు, బయటికి రాలేవు. భర్తను బట్టి, ఇంటిలో ఉంటున్న పరిస్థితులను బట్టి, చుట్టూ ఉంటున్న బంధువులను బట్టి బంధకాల్లో ఇరుక్కుపోయావు, బందీగానలో ఉండిపోయావు, సంఖ్యలాంటి బ్రతుకు బ్రతుకుతూ ఉంటున్నావు. స్వేచ్ఛ లేదు నీకు, స్వాతంత్రం లేదు నీకు. అయ్యా, నీ పరిస్థితి బహుభయంకరం. దేవుని సన్నిధిలో నువ్వు పెడుతున్న ఆక్రందన, అవును, నీకుంటున్న బంధకాలను బట్టి నువ్వు అరుస్తున్న అరుపులు, ఎవరు సహాయం చేయట్లేదు నీకు, ఎవరు ఆదుకోవట్లేదు, ఓ ఇంతైనా కొంచెం అప్పు పుడుతుందేమో అని తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతుంటున్నాయి, కానీ ఎవరిని వైపు చూడలేదు. నీ పరిస్థితి బహుభయంకరంగా ఉంటుందేమో. అటువంటి నీవు నీ సంఖ్యల మధ్య చేసే ప్రార్థనకు ఫలితాలు ఏంటో తెలుసా? ఒక్కసారి చూడండి 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. సంఖ్యళ్ల మధ్య ఉండి ప్రార్థన చేస్తే భూకంపాలు కలుగుతాయి ప్రియులారా. మామూలు భూకంపాలు కాదు, మహాభూకంపాలు. ఏంటి, ప్రార్థనకి భూమి కంపిస్తుందా? అంతేకాదు, వాళ్ళు ఉంటున్న చెరసాల పునాదులు అదిరెను. దట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. సంఖ్యళ్ల మధ్య చేసిన ప్రార్థన దేవుడు ఊరుకుంటాడా? దేవుని బిడ్డలను కొడితే, దేవుని బిడ్డలను అవమానం చేస్తే, దేవుని బిడ్డలను హింసిస్తే దేవుడు ఊరుకుంటాడనుకుంటున్నారా? ప్రకృతి మొత్తం దేవుని చేతిలో ఉంది. చెరసాల పునాదులు అదిరెను అని చూస్తూ ఉంటున్నా. కింద పునాదులే ఒక్కసారి ఊగిపోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకొని ఏ మానవ సహాయం అక్కర్లేదు, అందరి బంధకములు ఊడెను. ఈ ఒక్క వచనం చాలు ప్రియులారా. సంఖ్యళ్ళ ప్రార్థన యొక్క పర్యవసానం ఏంటో, ఎంత బలంగా ఉంటుందో, పరమ నుంచి దేవుడు ఎన్ని గొప్ప అద్భుతాలు చేయగలడో ఈ ఒక్క వచనం మనకు సమాధానం చెబుతుంది. సంఖ్యళ్ళ ప్రార్థన యొక్క సమాధానం ఓ చాలా గొప్పది. మహాభూకంపం, చెరసాల పునాదులు, తలుపులన్నీ తెరుచుకోవటం, వాళ్ళ బంధకాలు కూడా ఓడిపోయాయి, బొండలు బిగించారంట, బొండలు తెగిపోయాయి. నీ జీవితంలో, నీ కుటుంబంలో సంఖ్యళ్ల మధ్య ఉంటున్న నీవు చేసే ప్రార్థన నీ కుటుంబ బంధకాలన్నింటినీ తెంచివేస్తుంది, ఏ పరిస్థితి అయినా తెంపివేస్తుంది ప్రియులారా. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా కట్టుకున్నారో వాటిని, ఆ పునాదులు కూడా అదిరిపోయేలా చేస్తుంది. నీకు ఏవేవి బంధకాలన్నీ కట్టి పెట్టారో వాటన్నిటినీ ఊడిపోయేటట్టుగా చేస్తుంది. తలుపులన్నీ గడిలు పెట్టి చేస్తుంటారేమో, తలుపులు వాటంతటవే ఊడిపోతాయి. ప్రార్థించు సహోదరుడా, సంఖ్యళ్ల మధ్య ప్రార్థించు సహోదరి. ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేస్తుందో చూడండి ప్రియులారా. ఎంత భయంకరమైన పరిస్థితి, భేడీలు, దెబ్బలు, గాయాలు, వస్త్రాలు లేవు, కానీ అర్ధరాత్రి వేళ దేవుడు పైనుంచి ఆయన చేయవలసిన కార్యం ఆయన చేశాడు. నిన్ను ఆయన దృష్టిస్తూ ఉంటున్నాడు. నీవు నమ్ముకున్న దేవుడు ఆషామాషి దేవుడు కానే కాదు. ఈ లోకం గుర్తెరకపోవచ్చు, ఈ లోకానికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా. నీవు అనుకున్న నీ నాథుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసు కదా. నీవు ప్రార్థిస్తూ ఉంటున్న నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు తెలియదా. ప్రపంచానికి కూడా ఆయన తెలియచేస్తాడు విషయాలు. కిందకు చూడండి,
27 అంతలో చెరసాల నాయకుడు మేలుకొని ఇందాకేమో తోశాడు కదా, రై లోపలికి వెళ్ళండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి. చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని ఇంకేం చేయాలి, కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. చంపటానికి రెడీ అయిన చెరసాల నాయకుడు చంపుకోపోయే స్థితికి వచ్చేసాడు. ప్రియులారా, ప్రార్థన ద్వారా నిన్ను చాలామంది చంపాలని ప్రయత్నం చేసి లోపలేసి ఉంటారు. నువ్వు ప్రార్థన చేయటం ఆరంభిస్తే ఆ కత్తి మళ్ళీ వాడివైపే తిప్పుకుంటాడు. దేవుని కార్యాలు గంభీరమైన కార్యాలు, విచిత్రం. కత్తి తీసుకొని చంపుకోబోతూ ఉంటున్నాడు. అప్పుడు పౌలు, నువ్వు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వాడు వణికిపోతూ ఉంటున్నాడు. చెరసాల నాయకుడు వణికిపోతున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుంటున్నాం మనం, ఎక్కడ వేరే చదవట్లేదు. మీరు చూడండి, వణుకుతూ పౌలు శీలకు సాగిల పడ్డాడు. పడిపోయాడు, ఇక వాడికి ఏం అర్థం కావట్లేదు. ఇట్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ హ్యాస్ గాట్ దట్ సచ్ ఎ పవర్. నాలుగు వచనాలకు ముందు పరిస్థితి ఏంటి ప్రార్థన, నాలుగు వచనాల తర్వాత పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. దేవుని వాక్యం ప్రియులారా, ఇవి వాస్తవాలు, కట్టు కథలు కాదు మనం చెప్పుకుంటున్నవి, ఇవి వాస్తవ గాథలు. చెరసాల నాయకుడు సాగిల పడిపోయాడు. 30వ వచనం, వారిని వెలుపలకు తీసుకుని వచ్చి వాడి రిక్వెస్ట్ చూడండి. చెరసాల నాయకుడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఎవరిది అప్పర్ హ్యాండ్ అయింది? అంతకుముందు ఎవరిది అప్పర్ హ్యాండ్, ఇప్పుడు ఎవరిది అప్పర్ హ్యాండ్? అది ఫస్ట్ వచ్చిన మాట ఏంటో తెలుసా? రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? నీ దగ్గరికి జనాలను దేవుడు పంపిస్తాడు ప్రియులారా. నువ్వు ప్రార్థించు అంతే ఆ పరిస్థితిని దేవుడు కల్పిస్తాడు. అందుకు వారు ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నూనె ఇంచి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంచున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించి. ఇక మన డ్యూటీ మనం స్టార్ట్ చేసేసారు. మన వాళ్ళు ఊరుకుంటారా? మన వచ్చిన డ్యూటీనే అది, దేవుడు ఉంచిన డ్యూటీనే అది. చెరసాల నాయకుడైతేనేమి, నాయకులకు నాయకుడైతేనేమి? చెరసాల నాయకుడు కూర్చోబెట్టుకున్నారు, ఇక చెప్పాల్సింది చెప్పేశారు. పిల్లరా, దేవుని మాటలు చెప్పాల్సినవి చెప్పేయండి, దాచిపెట్టుకోవద్దు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నూనె ఇంచి వారును రక్షణ పొందుదురు. ఆయనకే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ దేవుని వాక్యం బోధించారు. రాత్రి ఆ ఘడియలోనే, ఇక టైం కూడా లేదు ఇవ్వాల, అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయాలని కడిగాడు. వాడికి అర్థం కావట్లేదు. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దెర్ ఇస్ నో టైం గ్యాప్. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఇదిగో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉంటున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. వెంటనే బాప్తిసం తీసుకున్నారు. అతని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. వాట్ ఎ మిరాకిల్ ప్రియులారా. ఈ మాటలు ధ్యానిస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఎంత తేటైన మాటలు, ఎంత రమ్యమైన మాటలు, ఎంత పుష్టినిచ్చే మాటలు. దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి కొన్నిసార్లు ఏవేవో మాట్లాడుకుంటాం మనం, కానీ ఈ దినాన దేవుడు ఎంత అద్భుతంగా ఒక ప్రార్థన పరిస్థితులను ఏ రీతిగా మారుస్తుందో నీకు స్పష్టంగా తెలియచేశాడు. ఇట్ ఈస్ క్లియర్ టు యూ. సంఖ్యల మధ్య ఉన్నావేమో, చెరసాల అనుభవంలో ఉన్నావేమో, బొండలు బిగించిన అనుభవంలో ఉన్నావేమో, దేవుని సన్నిధిలో నీవు మొర్ర పెడితే మహాభూకంపాలే వస్తాయి, చెరసాల పునాదులే కదులుతాయి, తలుపులన్నీ తెరుచుకుంటాయి, నీకు ఉన్న సంఖ్యలు బొండలు మొత్తము ఊడిపోతాయి. ఆ రీతిగా అటువంటి ప్రార్థనా పరులుగా మనము తయారగునట్లు దేవుడు మనల్ని తర్బీది చేయనుగాక.
దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. తలలో ఉంచుదా. ఆశ్చర్యకరుడు అయిన తండ్రి, అద్భుతకరుడ, మీరు అందించిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే నాన్న, సంఖ్యళ్ళ ప్రార్థన, అవును దానికి సమాధానం ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో తండ్రి. మేము చదువుకున్నాం, మేము ధ్యానించాం పౌలు శీలల అనుభవం, చెరసాల నాయకుడి అనుభవం మేము చదువుకున్నామయ్యా. మా శ్రోతలలో, మా ప్రేక్షకులలో, ఈ మాటలు వింటున్న వారిలో అయ్యా తండ్రి ప్రభు, సంఖ్యల మధ్య ఉంటే, ఆ బిడ్డలో ప్రార్థన చేస్తూ ఉంటే, ఇటు గొప్ప కార్యాలు మీరు చేయమని, మీ నా మహిమ కొరకు, మీ ఘనత కొరకు తండ్రి వారి సాక్ష్యాలు తండ్రి ప్రభు, వారు సాక్షార్థంగా ఉండనట్లుగా వారిని తరబీదు చేయమని, విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి పంపించమని, ఇది నా ఆశీర్వాదంతో నింపి ముందుకు నడిపించమని, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొని చుట్టున్నాను తండ్రి, ఆమేన్. పిల్లారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.